పాలెం గ్రామంలో ఈ రోజున సర్పంచ్గా పార్టీ లలిత కుమార్ గారు గెలవటం జరిగింది. పంచి కాసం శెట్టి మాదేవి గారు పెద్ద మెజార్టీతో 457 ఓట్ల మెజార్టీతో గెలవటం జరిగింది. అదేవిధంగా 14 వార్డులకు గాను 10 వార్డులు కూడా తెలుగుదేశం పార్టీ విజయపదంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అధికార యంత్రాంగం కానీ అదేవిధంగా వాలంటీర్లు కానీ ఇతర పోలీస్ యంత్రాంగం కానీ అందరూ కూడా ఎన్నో రకాలైన ప్రలోభాలు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ చాలా విజయోత్సవంగా గెలిచింది. ఇదే మార్పుకి నాందిగా నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే వాలంటీర్లకు సంబంధించిన వ్యక్తులే వాళ్ళ కుటుంబ సభ్యులే పోటీలు చేసినా కూడా కొన్ని చోట్ల మరి డైరెక్ట్గా ఇబ్బంది పెడుతున్నారు, ఇండైరెక్ట్గా ఇబ్బంది పెడుతున్నారు, ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. అయినా కూడా ప్రజలు తెలుగుదేశం వైపు ఉన్నారు. కారణం ఏమంటే 20 నెలల్లో ఒక్క పని కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కేవలం కొన్ని పథకాలని రద్దు చేసి కొన్ని పథకాలను కుదించి డబ్బులు ఇస్తున్నామనే పేరు మీద ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. గతంలో పేద వర్గాల వారికి స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు, అవన్నీ తగ్గించేసి ఇంటికి ఒకళ్ళకి మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పథకాలన్నింటినీ రద్దు చేస్తామని భయపెట్టి మరి ఓట్లు వేయించుకునే ఒక సంస్కృతికి, నిజ సంస్కృతికి వైఎస్ఆర్ పార్టీ దిగజారింది. అయినా కూడా ప్రజలందరూ కూడా తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు. ఇన్ని ఒత్తిళ్లు తట్టుకొని తెలుగుదేశానికి విజయం సాధించి పెట్టిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా వెంగళాపాలెం గ్రామంలో ఇంత మంచి మెజార్టీతో గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పకుండా గ్రామాభివృద్ధిలో మా తెలుగుదేశం పార్టీ మార్పు మేము చూపిస్తాం. తప్పకుండా అన్ని వర్గాలని కలుపుకొని ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం. జై తెలుగుదేశం.